హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ ఈరోజు నేను లోకల్ మీట్ మార్కెట్కి వెళ్తున్నాను. ఇదిగో నా డాగ్స్కి ఫిష్ అండ్ చికెన్ ఇవన్నీ మీట్ తీసుకొద్దాం అనేసి. సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే బయట లోకల్ మార్కెట్స్లో చాలా చీప్గా ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి. కొంచెం వీలు చూసుకొని మనం ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళగలిగితే అయితే చాలా ఫ్రెష్గా ఇంకా చీప్గా మంచి స్టాక్ దొరుకుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ప్రెస్టన్ అనే ఒక సబర్బ్లో చాలా పెద్ద మార్కెట్. ఇది మీటే కాకుండా మనకి ఫుడ్స్, కాఫీస్ ఇవన్నీ కూడా, మన ఇండియన్ రెస్టారెంట్స్, శ్రీలంకన్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మా ఇంటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్. ఎవ్రీ వీకెండ్ వెళ్తాం ఇక్కడికి. ఆల్మోస్ట్ ఫిషెస్ ఇవన్నీ కూడా నా ల్యాబ్రడార్కి చాలా మంచిది. దాని స్కిన్ అంతా ఫుల్ షైన్ అవుతూ ఉంటుంది దానికి రెగ్యులర్గా ఫిష్ ఇస్తే. ఇంతకుముందు ఫిష్ ఆయిల్ ఇచ్చేవాళ్ళం, బట్ రా ఫిష్ దొరుకుతుందని తెలిసినాక అదే ఇవ్వడం మొదలుపెట్టాము. డాగ్స్ కూడా అలౌడ్, కాకపోతే 2 డాగ్స్ తీసుకెళ్ళి మనం మేనేజ్ చేయడం కష్టం ఆ స్మెల్స్కి. అందుకని చెప్పి నేను తీసుకెళ్ళట్లేదు ఈరోజు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అయితే చూపించేస్తా. పోదండి, ఎవరైనా కాస్ట్ లేని వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే అది ప్రెస్టన్ స్టేషన్, అక్కడ దిగేసి ఇట్లా వచ్చేయచ్చు. ఇదంతా కూడా ప్రెస్టన్ మార్కెటే, చాలా పెద్దది. ఇది ఒక ఎంట్రన్స్ నేను చూపించేది, ఇంకా ఇటు సైడ్ కూడా వేరే ఎంట్రన్సెస్ ఉంటాయి. సో ఇదే ప్రెస్టన్ మార్కెట్. నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు నా డాగ్స్కి ఫిష్ ఇంకా చికెన్ అవి కొనడానికి వచ్చేసాను. ఈ మార్కెట్లో మీట్ ఒకటి, వెజిటేబుల్స్ ఇంకా చాలా సెక్షన్సే ఉంటాయి. ముందు మీట్ చూపించేసి ఆ తర్వాత మిగతా చూపిస్తాను. మీట్కి ఇది సపరేట్ రూమ్ ఉంటుంది, కోల్డ్ రూమ్ అంతా. ఇది ఓన్లీ మీట్ వరకు. ఇదంతా కూడా లోపల ఒక 20 షాప్స్ దాకా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత అటు సైడ్ వెళ్తే మనకి వెజిటేబుల్స్, ప్లాంట్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది మార్కెట్ అయితే. ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఉండే వాటిలో కూడా ఒక దగ్గర ఒక రేటు, ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటాయి. సీ ఫుడ్ ఇది ఎక్స్క్లూజివ్. బనానా ప్రాన్ అంట, కిలో $16. కింగ్ ప్రాన్ లార్జ్ ఇది $28 కిలో. లాబ్స్టర్స్ ఎక్స్క్లూజివ్ సీ ఫుడ్ అనమాట. వీళ్ళయ్యే ఇంకా రకరకాల ప్రాన్స్, ఫిష్, యెల్లో పాంఫ్రెట్, మలేషియన్ ఫిష్, ఆస్ట్రేలియన్ కింగ్ ఫిష్. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ షాప్స్ అన్నీ కొన్ని ఉంటాయి, స్నాక్స్ మనం తీసుకోవడానికి. అందులో ఈ బారముండి అనే ఫిష్. ఇంకా ఇదే షాప్ వల్లది ఇక్కడ రకరకాల సీ ఫుడ్స్, ఇంకా ప్రాన్స్, ఆక్టోపస్ $19 కిలో, క్రాబ్, మేల్ క్రాబ్స్, ఇంకా స్క్విడ్. నేనైతే నా డాగ్స్కి ఎప్పుడు అది కొంటాను, సార్డిన్ ఫిషెస్. స్కిన్కి చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా డాగ్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి ఇయ్యచ్చు రా ఫిష్ డైలీ ఒకటి, చాలా మంచిది వాటి. ఇవన్నీ బీఫ్, ఇవన్నీ బీఫ్, బీఫ్ స్టీక్స్ అన్నమాట. స్టీక్ అంటే ఒక కట్ పేరు ఇది. ఇంకా ఇవన్నీ కూడా బీఫే. ఇవి ల్యాంబ్ కట్లెట్స్ అన్నమాట, ఇవన్నీ ల్యాంబ్ చాప్స్. ఇక్కడ వీళ్ళు బీఫ్, పోర్క్, ల్యాంబ్ ఇవన్నీ అమ్ముతారు. ఇది కొన్ని పోర్క్ షోల్డర్ ఇది. కెన్ ఐ గెట్ 2 goat livers? నైస్ హియర్ బ్రదర్. డోచి. Do you have anything for dogs? Yes. Which one? Mince? Big bones. Ah, big bones, okay. ఇవి టర్కీ బోన్స్, టర్కీ ఫ్రేమ్ అన్నమాట బేసిక్గా. ఇది మొత్తం తలకాయ, లోపల మీట్ అంతా తీసేసి ఫ్రేమ్ వరకే ఇస్తారు. అది కిలో $1.50 అని పెట్టారు కదా, అది చికెన్ వింగ్స్. అది డాగ్స్కి బేసిక్గా ఆ చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టేది అంత చీప్గా. ఇది చికెన్ స్కిన్. మొత్తానికి ఫిష్ ఇంకా గోట్ లివర్ తీసేసుకున్నాక ఒక ఫోటో అయితే దిగేశాను. ఇంకా నెక్స్ట్ మిగతా సెక్షన్స్కి వెళ్ళిపోదాం. ఫ్లవర్ షాప్స్ కూడా ఉంటాయి బేసిక్గా, బొకే స్టైల్లో ఇస్తారు. ఇది చూడండి, ఇది ఏదో ఆరెంజ్ లాగా ఉంది.
ఇంకా అటు మిసిలేనియస్ సిల్వర్ స్టోన్స్ అవి ఇవి, బేకరీస్, ఫుడ్, వెజిటబుల్స్. ఇంకా ఇక్కడైతే ఒక కాఫీ షాప్ ఉంది, దానికోసం ఇక్కడ లైన్ చూడండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎల్ షేప్లో కాఫీ అండ్ బ్రెడ్ అమ్ముతారు అక్కడ, దానికోసం చాలా ఫేమస్ ఫ్రెష్ బ్రెడ్. ఇవన్న పెట్స్ అయితే అలౌడ్, డాగ్ ఫ్రెండ్లీ. షాప్స్లోకి తీసుకురాకూడదు, బయట ఇలా తిప్పచ్చు పెట్స్ని. ఇంకా ఇటు సైడ్ అంతా ఫుడ్ మార్కెట్, డాగ్స్ ఇటు కూడా అంతా ఫుడ్స్. ఇంకా నేను ఇక్కడే తక్కువకి నా ఇంట్లో ప్లాంట్స్ చాలా వరకు కొనింది. బంతిపూలు ఉంటాయి ఇక్కడ స్పెషల్, $10 మాత్రమే చెట్టు. ఆలివ్ ట్రీస్, ఇంకా రెడ్ చిల్లీస్, సూపర్ బర్డ్స్ అయి అంటారు, అంటే కొంచెం స్పైసీ ఉంటాయి ఈ రెడ్ చిల్లీస్, ఈ వెరైటీ. ఇటు చూస్తే సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట, ఆరెంజ్. డ్వార్ఫ్ పేర్ ఇది, పేర్స్ కొన్ని కొన్ని వేల దగ్గర బాగా పెరుగుతాయి, మనం తీసుకెళ్ళి పెడితే ఎందుకో ఆ క్లైమేట్స్కి మనం వేసే వాటికి సెట్ అవ్వు. కొత్త వీడియో ఇవి, పింక్ లేడీ యాపిల్స్. యాపిల్స్ ట్రీకి చూసారు ఎప్పుడన్నా ఎవరన్నా, చిన్న చిన్నగా వస్తాయి ఇలా స్టార్ట్ అయ్యి. ఇవి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి, మన ఇండియన్ స్టైల్లో ఉంటాయి పింక్ లేడీ అనేది. సో పిండ్ యాపిల్స్ అంటారు కదా, అది వేరు, అది రాయల్ గలా అని ఇంకొక వెరైటీ ఉంటుంది, అదైతే షుగర్ పేషెంట్స్కి. ఇవి మళ్ళీ క్యాప్సికమ్ ప్లాంట్స్, క్యాప్సికమ్లో కలర్స్, ఇది గ్రీన్ కలర్, ఇది రెడ్ గ్రీన్ రెండు కలిపి. ఇంకా దీన్ని హ్యాపెనరో అంటున్నారు, ఇది కూడా మనం క్యాప్సికమ్ అనే పిలిచేస్తాం. ఇంకా చిల్లీ ప్లాంట్స్, ఇంకా బంతిపూలు. మళ్ళీ ఈ ఫ్లేవర్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి, ఈ రెడ్ వైలెట్ ఉంది కానీ ఈ కలర్ లేదు. నేను దేవుడికి రోజు ఇవే పెడతాను. ఇంక ఇవన్నీ కూడా విచిత్రమైన ఫ్లేవర్స్ అన్నమాట, మన దగ్గర దొరకవు ఇండియాలో, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి లోకల్. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్స్ అండ్ వెజ్. చాలా చీప్గా వస్తాయి బయట సూపర్ మార్కెట్స్తో పోలిస్తే మనకి, ఇంకా ఫ్రెష్ కూడా వస్తాయి. రాక్ మెలన్, కర్బూజా కాయ, అవకాడోస్, ఇంకా పేర్స్, ఇవి యాపిల్స్, ప్లమ్స్, రెడ్ ప్లమ్స్, ఇంకా ఎల్లో ప్లమ్స్. ఇందాక చూపించిన చెట్టుకున్న పింక్ లేడీ యాపిల్స్ ఇవి. మ్యాంగోస్, ఇవి కొంచెం పుల్లపుల్లగా కొంచెం స్వీట్గా ఉంటాయి. ఇది 3-5 అంటున్నారు మ్యాంగో, ఒక్కటి కొనే పని అయితే $2. ఇవి వచ్చేసి లెమన్స్, అదే కిలో వచ్చేసి $3.90. ఇవి లైమ్, లెమన్ వేరు, లైమ్ వేరు, ఇది మన ఇండియన్ స్టైల్ నిమ్మకాయ. 8-2 ఇవి వచ్చింది. ది మోస్ట్ ఫేమస్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో జింజర్, $15 లిటరల్లీ కిలో. ఇది కోవిడ్ అప్పుడైతే ఇది $35 కూడా అయింది కిలో, మధ్యలో $6 తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ పెంచేస్తున్నారు. మేబీ సీజన్ అయిపోతుందో ఏంటో మరి. ఇవి హెయిరీ మెలన్స్, మన సొరకాయ ఫ్యామిలీలోనే ఇంకొక టైప్, ఇది సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే కలర్ వేరు ఉంటుంది అంతే. ఇంకా ఇవి స్వీట్ పొటాటోస్, పర్పుల్ స్వీట్ పొటాటోస్, ఇవి చాలా బాగుంటాయి లోపల స్వీట్గా. మామూలు ఈ వైట్ స్వీట్ పొటాటోస్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది కిలో వచ్చేసి $4 మనకి, ఎప్పుడు ఇదే ప్రైస్ ఉంటుంది, తగ్గినా పెరగడం, తగ్గడం పెరగడం అదేం ఉండదు. ఇది ఇంకా రెగ్యులర్ స్వీట్ పొటాటోస్, ఇవి $2 కిలో. ఇది చూసారా, ఇది కసావ రూట్, సగ్గుబియ్యం చేసేది దీంతోనే. ఇది మన ప్రైస్ వచ్చేసి $11 కిలో, $10.99 అంటే 11. ఇది మన చిలకడ దుంప, చామ దుంప అంటాము కదా, టారో, అది పెద్ద పెద్ద సైజులో వస్తాయి ఇక్కడ, అది $15 కిలో. అది ఇవి యామ్ బీన్స్, అదే ఫ్యామిలీలో ఇంకొంచెం వేరే స్టైల్లో వస్తాయి, ఇది $25 కిలో. ఇది దాంతో ఏం చేస్తారో తెలీదు. ఇది మన బేబీ బేబీ బ్రింజాల్స్, వీళ్ళు దీన్ని ఎగ్ ప్లాంట్ అంటారు, $10 ఇది. ఇంకా బ్రింజాల్స్లోనే ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి, ఇది పెద్ద ఎగ్ ప్లాంట్, ఇది థాయ్ ఎగ్ ప్లాంట్ అని చెప్పి చాలా రౌండ్ షేప్లో ఉంటుంది చూడండి, ఎంత పెద్దది ఉందో. ఇది లెబనీస్ ఎగ్ ప్లాంట్, మన దగ్గర ఈ స్టైల్లో ఇంకా చిన్న చిన్న స్టైల్ దొరుకుతాయి. ఈ బీరకాయలు లుఫ్రా అంట, బీరకాయలోనే వేరే స్టైల్. బెండకాయలు $13 బెండకాయలు కిలో. ఇవి కాకరకాయలు చిన్న చిన్నవి, కాయలు కాయలు కూర చేసుకోవడం బాగుంటుంది. ఇది చూసారా గమ్మత్తుగా, ఓల్డ్ సీజన్ జింజర్ అంట, సీజన్ అయిపోయింది పాత బ్యాచ్లో జింజర్. ఇది ప్రైస్ $9 అమ్ముతున్నారు, ఇందాక మనం చూసింది $17. ఇది కాకరకాయలో ఇంకొక స్టైల్, ఇది ఇంకొక వెరైటీ.
చాలా పెద్ద వస్తుంది. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. మన ఇండియన్ స్టైల్ కాదు ఇది. పక్కల్లో ఉంది, కిలో $30 ఉంది లిటరల్లీ. ఇంకా జింజర్లోనే ఇది ఇంకోటి, యంగ్ జింజర్, పిల్ల జింజర్ అంట. ఇది $8 ఉంది కిలో. ఇది ఈ ఫ్రూట్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బ్రెడ్ ఫ్రూట్ అంట, $17 కిలో. అది దాంతో ఏం చేస్తారో చెప్పండి. ఇంకా మన ఇండియన్ స్టైల్ కాకరకాయ. ఒక్క ఫ్రూట్, ఒక్క వెజిటేబుల్ కూడా స్ట్రైట్గా ఉండదు, అన్ని 5 types, 6 types అలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇది వచ్చేసి హనీ డ్యూ మెలన్. కర్బూజా ఫ్యామిలీలోనే ఇంకొక టైప్ ఆఫ్ మెలన్ ఇది. చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే బాడీ మంచి కూల్ చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కనుక కట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చైనీస్ లూనర్ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఆల్రెడీ నడుస్తుంది వాళ్ళది. కొంచెం ఆ కాస్ట్యూమ్ వేసుకొని ప్రెస్టన్ మార్కెట్లో చూడండి. ఇంకా ఇప్పుడు దాకా అటు సైడ్ షాప్స్ చూస్తాం మనం. ఇటు వచ్చినా సరే మొత్తం వెజిటేబుల్స్. ఇంకా ఈ బ్లాక్ అంతా కూడా వెజిటేబుల్స్. సీతాఫలం $19 కిలో. పండుగ ఉంది. ఇంకా గ్రేప్స్, లిచి, లిచి ఫ్రూట్స్, రేకాయలు. మ్యాంగోస్లోనే డిఫరెంట్ టైప్స్, డ్రాగన్ ఫ్రూట్. ఇంకా ఈ బ్లాక్ అంతా ఫుడ్ మనకి. పిజ్జా లేకుండా బతకలేరుగా ఇల్లు. పిజ్జా లేదా ముద్ద దిగదు. ఇంకా ఇది ఒక కెఫే. లెబనీస్ ఫుడ్, శ్రీలంకన్ స్ట్రీట్ ఫుడ్, డ్రమ్స్ అని. ఇలా మెనూ బాగుంటుంది. పొత్తు, హాపర్స్, స్పెషల్ ఫ్రైడ్ రైస్, కర్రీస్, పోర్ట్ కర్రీస్, బటర్ చికెన్, బీట్రూట్ సంబాల్, డెవిల్ చికెన్ దాల్. హెల్తీ వర్షన్ షాప్. కాఫీ బీన్స్, ఇంకా అన్ని గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ. ఫ్రెష్ గ్రౌండెడ్ సీడ్స్ దొరుకుతాయి కాఫీస్. హెజల్నట్స్, ఫ్రెష్ బాదం. రుబార్బ్ ఆర్గానిక్ స్టోర్. ప్రతి ఒక్కటి ఆర్గానిక్. వర్కింగ్ నట్స్ అవి ఇవి కూడా జీరో వేస్ట్ పాలసీ కూడా వీళ్ళది. డైరెక్ట్ ప్రోడక్ట్ మనం పేపర్ బ్యాగ్స్లో వేసుకొని అక్కడ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళిపోవడము. సన్ఫ్లవర్ ఆయిల్స్, వెనిగర్స్ ఇవన్నీ కూడా చూడండి. డైరెక్ట్ డబ్బాల్లో నుంచి మనం గ్లాస్ జార్స్ తీసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళిపోవటమే. రాక్ సాల్ట్, మల్టీ గ్రెయిన్స్, ఫ్లోర్ సీడ్స్. చాక్లెట్స్, ఆర్గానిక్ చాక్లెట్స్. ఇవి ఇంత ఫ్లేవర్లు ఎప్పుడు వినుండం బయట మనం. ఫేస్ అండ్ బాడీ సాల్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. ఇవి కప్స్ అంటున్నారు, కమినో కప్స్ అంట. అంటే బేసిక్గా ఇన్సులేటర్ కప్స్, మనకి కాఫీ కప్స్ తాగుతాం కదా ఆఫీసెస్కి తీసుకెళ్తాం అవి. ఇది ప్యాకింగ్ ఇలా వచ్చింది వీటికి. $35 లిటరల్లీ. ఫ్లాస్క్, ఇవి డ్రింక్ బాటిల్స్. $60 ఒక బాటిల్. బాబోయ్, ఆర్గానిక్ పేరుతో కుమ్మేస్తున్నారు, దొరికిందే ఛాన్స్ అని.
ఆర్గానిక్ స్టోర్ల నుంచి బయటకు వస్తే ఇంకా మొత్తం ఫుడ్ స్టోర్స్ అన్ని కెఫేస్ క్యాంటీన్స్ ఉంటాయి మొత్తం. శ్రీలంకన్ స్టోర్లో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాం బయట, అందుకే చుట్టుపక్కల చూపిస్తున్నా అటు ఇటు. చైనీస్ న్యూ ఇయర్ కదా, ట్రెడిషనల్ ఈవెంట్ అయితే చేస్తున్నారు, అది చూపిస్తున్నారు. అప్పటికే ఆల్రెడీ జనం ఫుల్ క్రౌడ్ అంతా అక్కడ ఫామ్ అయిపోయారు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆస్ట్రేలియన్ లైఫ్ స్టైల్ గురించి పెడతా ఉంటాను. బాయ్.